సిమిలర్లీ ఇంతకు ముందే నేను చెప్పినాను ఫీవర్ సర్వేస్ ఏదైతే మనం కండక్ట్ చేస్తూ ఉన్నామో అది ఎవ్రీ వీక్ కండక్ట్ చేయాలి చేయడమే కాకుండా అలాంగ్ విత్ వీక్లీ ఫీవర్ క్లినిక్స్ కూడా వారానికి ఒకసారి ఫీవర్ క్లినిక్స్ కూడా ఖచ్చితంగా జరిగించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇవన్నీ రెగ్యులర్ ఫీచర్గా జరగాలనేది గుర్తుపెట్టుకోండి తర్వాత ఏదైతే మనము ఐడెంటిఫై చేస్తామో వాటిని ఫాలో అప్ చేసే పరిస్థితి విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ రిజిస్టర్డ్ ఫర్ టెలిమెడిసిన్ అట్ ది 104 కాల్ సెంటర్తో ద్వారా ఎవరినైతే మనం డాక్టర్స్ని రిక్రూట్ చేసుకున్నామో వాళ్ళ ద్వారా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ మెయింటైన్ అ ఫాలో అప్ ఆన్ దర్ హెల్త్ స్టేటస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వెల్ సో ఖచ్చితంగా ఇది జరుగుతూ పోతూ ఉండాలనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్పి అడుగు చెప్తా ఉన్నా అందరికీ కూడా సో మళ్ళీ థర్డ్ వేవ్ కూడా వస్తుందో రాదో తెలియదు బట్ వస్తుందని మనమైతే ప్రిపేర్డ్గా ఉండడంలో వచ్చే నష్టం లేదు సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ గేర్డ్ అప్ ఫర్ దిస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బికాస్ థర్డ్ వేవ్లో రకరకాలుగా చెప్పే వాళ్ళందరూ కూడా ఇట్ ఎఫెక్ట్స్ ద కిడ్స్ ఇట్ ఎఫెక్ట్స్ ద చిల్డ్రన్ అని చెప్పి చెప్తా ఉన్న నేపథ్యంలో ఇట్ ఈస్ ఆల్ ది మోర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ది కలెక్టర్స్ కీప్ దిస్ ఇన్ మైండ్ సో దీనికి సంబంధించి ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఖచ్చితంగా దే వుడ్ హ్యావ్ టు ప్రిపేర్ ఎ డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎనీ పాసిబుల్ థర్డ్ వేవ్ ఖచ్చితంగా యూ నీడ్ టు ప్రిపేర్ ఎ డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ది ప్లాన్ ఆఫ్ యాక్షన్ పర్టిక్యులర్లీ వుడ్ హ్యావ్ టు బీ ఫోకస్డ్ ఆన్ ట్రీట్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ సో ఆ ట్రీట్మెంట్ ఆఫ్ చిల్డ్రన్కు పీడియాట్రిక్ కేసెస్ కాబట్టి వాటి మీద స్పెసిఫిక్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు ఆల్సో ప్రిపేర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లాన్స్ టు బి ఇంప్లిమెంటెడ్ ఓవర్ ద నెక్స్ట్ 2 మంత్స్లో ఏ రకమైన ప్రిపేర్నెస్కు సంబంధించిన ప్లాన్స్ మనం నెక్స్ట్ 2 మంత్స్కు ఏ రకమైన ప్లాన్స్ ప్రిపేర్ కావాలి ఏ రకమైన ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఉండాలి అన్నది నెక్స్ట్ 2 మంత్స్కు యూ నీడ్ టు కమ్అప్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ ఆన్ దాట్ అండ్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్ దాట్ We need to establish adequate number of ICU beds, especially in teaching hospitals. Man deggara unna edaithe medical colleges man jillallo unnayo aa medical colleges edaithe teaching hospitals so teaching colleges edaithe unnayo aa teaching hospitals lo kachithanga you need to check out the quality of the ICU beds. Akkada ICU beds baagunnaya leva annadi kachithanga check cheskondi. ఆ ఐసీయూ బెడ్స్కు పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ కేర్కు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఉందా లేదా ఒకవేళ లేకపోతే ప్లీజ్ మేక్ ష్యూర్ దాట్ యూ ఫోకస్ ఆన్ దాట్ అండ్ యూ మేక్ ష్యూర్ దాట్ దే ఆర్ ప్రాపర్లీ ఇన్ ప్లేస్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కమ్అప్ విత్ 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఫర్ చైల్డ్ కేర్ ఇన్ 3 ప్రాంతాలలో తిరుపతిలో 2వది కృష్ణ అండ్ గుంటూరు ప్రాంతాలలో 3వది విశాఖపట్నంలో ఖచ్చితంగా ఈ 3 కూడా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కింద ప్లాన్ చేయమని ఆల్రెడీ చెప్పడం జరిగింది ద హెల్త్ డిపార్ట్మెంట్ ఈస్ ప్లానింగ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు కోఆపరేట్ దేర్ టు మేక్ ష్యూర్ దట్ దిస్ బికమ్స్ ఎ రియాలిటీ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ సో వాటికి సంబంధించి ల్యాండ్ అలాట్ చేయడము హెల్త్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడము హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ సిన్స్ తిరుపతిలో ఇలాంటిది కట్టాలని ఆల్రెడీ డిపిఆర్ తయారు చేశారు కాబట్టి మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇట్స్ జస్ట్ రిపిటేషన్ ఆఫ్ దోస్ డిపిఆర్స్ సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ ఇమీడియట్లీ గో ఫర్ టెండర్స్ ఎస్ వెల్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ సో దట్ వర్క్ యాక్చువల్లీ స్టార్ట్స్ దర్ సో అది కూడా జాగ్రత్తగా చూసుకోండి రైతులకు సంతోషంగా వ్యవసాయం చేసే పరిస్థితిని క్రియేట్ చేయడం చాలా చాలా అవసరం సో దీనికి సంబంధించి ఖచ్చితంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు మన తరపు నుంచి జరగాలి అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ క్రాప్ బుకింగ్ అన్నది ఎఫెక్టివ్గా జరగాలి ఎందుకనంటే ప్రతి అవసరానికి ఈ క్రాప్ ఇస్ ద చిట్కా ఈ క్రాప్ ఇస్ ద సొల్యూషన్ బీ ఇట్ ఇష్యూవెన్స్ ఆఫ్ క్రాప్ లోన్స్ దగ్గర నుంచి
be it input subsidy ivadam daggar nunchi, be it insurance ivadam daggar nunchi, be it aa tarvata panta konugolu cheyavalsina paristhiti vaste panta konugolu chese paristhiti varaku kuda ee danikaina kuda e crop anedi the most important thing. So that being the case, that being the criteria, please make sure that e-crop booking is effectively done. E-crop booking anedi sarigga cheyakapothe collector ane vyakti fail ainadu ani cheppi bhavinchalsi vastundi. So please make sure that the collectors and the joint collectors take ownership on this program. You need to own this program. You need to own the e-cropping. You need to make sure that the quality is tested at your level, joint collectors level and the collectors level. Make sure that you personally inspect 10% at least of the e-cropping, so that quality is noted, so that quality is repaired in case quality is quality monitoring anedi jarugutundi. Endukante every RBK stage, every mandal stage, every district level lo kuda ఖచ్చితంగా అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ మీటింగ్స్ కన్సిస్టెంట్గా జరుగుతూ ఉండాలి. త్రూ దేర్ హెల్ప్ అట్ ఆర్బీకే లెవెల్లో క్రాప్ ప్లానింగ్ జరగాలి. ఏ పంట వేయచ్చు, ఏ పంట వేయకూడదు, ఏ వెరైటీ వేయచ్చు, ఏ వెరైటీ వేయకూడదు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా రైతుకు చేరాలి. ఫార్మర్కి అట్లీస్ట్ పోయేసరికి విత్తనం కొనుగోలు చేసేసరికి మంచి విత్తనం నా చేతికి వచ్చింది అన్న భరోసా ఫార్మర్కి ఉండాలి. ప్లస్ రేట్ల విషయంలో బ్లాక్ మార్కెటింగ్ ఉండకూడదు. సో ఈ రెండూ జరగాలి అని అంటే ప్రీమియం విత్తనాలు, రైతులు కొనుగోలు చేసే విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్బీకేస్ ద్వారా కూడా అమ్మకాలు జరగాలి. చిల్లీ కానీ, హైబ్రిడ్ కాటన్ కానీ, ప్రీమియం విత్తనాలు ఎక్కడైతే ఏమైతే ఆ జిల్లాలలో ఫార్మర్ రైతు కొంటాడో అవన్నీ కూడా ఆర్బీకేస్ ద్వారా కొనుగోలు అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాలి. ఆ అవేర్నెస్ కూడా రైతులకు ఇవ్వాలి. ఎందుకనంటే అప్పుడే స్పూరియస్ అనేది పూర్తిగా తీసేస్తాం, క్వాలిటీ విత్తనం రైతు చేతిలోకి వస్తుంది, బ్లాక్ మార్కెటింగ్ అనేది పూర్తిగా లేకుండా పోతుంది. సో ఆర్బీకేస్ను ఖచ్చితంగా మీరందరూ కూడా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి. తర్వాత ఈ ప్రైవేట్ సీడ్ డీలర్స్ ఎవరైతే ఉంటారో, ఈ ప్రైవేట్ పెస్టిసైడ్స్ ప్రైవేట్గా అమ్మే వీళ్ళందరి మీద కూడా పీరియాడికల్గా రేట్స్ జరగాలి. ఐఎమ్ ఇన్సిస్టింగ్ ఆన్ దిస్. ఖచ్చితంగా రేట్స్ జరగాలి. జరిగి క్వాలిటీ ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాలి. విత్తనాలు కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ ఆర్బీకేస్ ద్వారా మనం ఏదైతే అమ్ముతామో దానికి క్వాలిటీ గ్యారంటీడ్ ప్రోడక్ట్స్ మనం చూసుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, ప్రైవేట్లో కూడా అమ్మే వాళ్ళకు కూడా పీరియాడికల్గా రేట్లు జరగాలి. వాళ్ళు అమ్మే ఉత్పత్తులు కూడా క్వాలిటీ ఉండేట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి యూ నీడ్ టు టేక్ ఎస్పీస్ ఇన్ టు కాన్ఫిడెన్స్ హియర్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఎస్పీస్ ఆల్సో టు కోఆపరేట్ విత్ ది లోకల్ అడ్మినిస్ట్రేషన్, విత్ ది కలెక్టర్స్ దేర్ టు మేక్ షూర్ దట్ పీరియాడికల్ రేట్స్ ఆర్ ఆల్సో కండక్టెడ్ హియర్. ఇంటి స్థలాలు ఏదైతే ఉన్నాయో రకరకాల ఈర్ష్య వల్ల, రకరకాల కారణాల వల్ల ఎవరైతే గిట్టని వాళ్ళు, ప్రతిపక్ష తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే గిట్టని వాళ్ళందరూ కూడా రకరకాలుగా పేదవాడికి ఇంటి స్థలాలు ఇవ్వకూడదు అని చెప్పి ఒక అన్యాయమైన ధోరణితో కుట్రపూరితంగా ఏదైతే చేశారో, కోర్టులకు పోయి ఏ రకంగా స్టేలు తీసుకొచ్చారో, ఇవి ఇంకా సాల్వ్ చేయాల్సిన అవసరం టైం వచ్చింది. బికాస్ యూనో డిస్ట్రిబ్యూషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. హైకోర్టు కూడా సెలవుల నుంచి బయటకు వచ్చింది. సెలవుల నుంచి కోర్ట్స్ హవ్ నౌ ఓపెన్డ్ అప్. కోర్ట్స్ మళ్ళీ సెలవుల నుంచి మళ్ళీ తెరిచారు. కాబట్టి ఈ కోర్ట్ కేసెస్ మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈ డిస్పోజల్ ఆఫ్ పిటిషన్స్ మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టాల్సిందిగా అందరు కలెక్టర్లకు కూడా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇది యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తే ఆ 370,000 కుటుంబాలకు ఎనలేని మేలు చేసిన వాళ్ళం అవుతాం. సో ఇంక వీటి మీద ఫోకస్ పెట్టమని అడుగుతా ఉన్నా. ఆల్ ది హౌసెస్ హౌసింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో
ग्राउंड कावाल्सिनंत कूडा ई मंथ एंड कल्ला ग्राउंड कावाली इदि ओक ओक टारगेट किंद पेट्टुकोंडि फोर्थ जेसी ని పెట్టాం లెట్స్ టేక్ ఇట్ అప్ ఎస్ ఎ ఛాలెంజ్ అండ్ వై నాట్ ఇట్ కెన్ బి డన్ నీళ్ళు కరెంటు బోర్లు వేయించగలిగితే అయిపోయింది వర్క్స్ ఆర్ రెడీ టు బిగిన్ విత్ సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్ సో 30th కల్లా ఎట్టి పరిస్థితుల్లో అయిపోయేట్టుగా చూసుకోండి కలెక్టర్స్ షెల్ ఆల్సో హోల్డ్ కాన్స్టెన్సీ లెవెల్ మీటింగ్స్ విత్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆల్ అఫీషియల్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇన్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అప్పుడే ఇది ఫాస్ట్గా జరుగుతుంది కాన్స్టెన్సీ లెవెల్లో ఎమ్మెల్యేస్ను కాన్స్టెన్సీ లెవెల్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ను కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా పీరియాడికలీ రివ్యూస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కొంచెం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి కూడా మన సమస్యలు ఏమున్నాయనేది కూడా మనకు వినిపిస్తాయి ఆ వినిపించిన దాన్ని మనం పాజిటివ్గా ప్రొయాక్టివ్గా తీసుకుంటే వీటికి సొల్యూషన్స్ కూడా ఫాస్ట్గా ఇచ్చేదానికోసం మనం ఫోకస్ పెట్టచ్చు సో పీరియాడికలీ ఇన్వాల్వ్ కాన్స్టెన్సీ లెవెల్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేస్ దేర్ సో దాట్ టు హెల్ప్ యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా చేయాల్సినది ఏదైనా ఇంకా ఫర్దర్గా చేయాల్సి ఉంటే మన దృష్టికి వస్తాయి సో ఆ ఇన్ఫర్మేషన్తో వీ కెన్ ఎక్స్పిడైట్ ద హోల్ ప్రాసెస్ సో ఖచ్చితంగా అది కూడా ధ్యాస పెట్టమని చెప్పి అందరి కలెక్టర్లకు కూడా ఈ విషయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ కర్ఫ్యూ అనేది ఏదైతే ఉందో 20th దాకా మనం ఇచ్చినాం టైం దిస్ దే విల్ బి సమ్ రిలాక్సేషన్స్ ఫర్దర్ మోర్ బట్ కర్ఫ్యూ టైమింగ్స్లో కొంచెం రిలాక్సేషన్స్ ఇచ్చి ఫర్దర్గా కూడా కొంచెం ఇంకా కొన్ని రోజుల పాటు ఇది కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనుకుంటా దట్ వీ విల్ టేక్ రివ్యూ విత్ ద హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ దెన్ కమ్అప్ విత్ దోస్ రిలాక్సేషన్ ఇన్ దోస్ టైమింగ్స్ అండ్ హౌ లాంగ్ విల్ దాట్ బి అన్నీ కూడా ఇన్ జులై గోయింగ్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ మంత్ జులైలో వీ విల్ బి హ్యాండ్లింగ్ విద్యా దీవెన ప్రోగ్రామ్ అండ్ కాపు నేస్తం ప్రోగ్రామ్ సో దీనికి సంబంధించి విద్యా దీవెన అండ్ కాపు నేస్తంకి సంబంధించి డేట్స్కి సంబంధించి సిఎంఓ విల్ కమ్ బ్యాక్ టు యూ ఆన్ ద డేట్స్ ఫర్ జులై బట్ ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా జులైలో వీ విల్ బీ డీలింగ్ విత్ దమ్ విద్యా దీవెన అండ్ కాపు నేస్తం